Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Kanishka IAS. Manam ee roju Current Affairs lo bhaganga vivida dinapatrikalalo vachina vartalni chuddam. Andulo modataga vruksha sambandhan anedi rasaru. Vruksha bandhan anedi entante Maharashtra loni Aurangabad jillalo 11 mandi ఈ యొక్క గిరిజన మహిళల సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఔరంగాబాద్ విభాగం వాళ్ళు ఈ యొక్క వృక్షాబంధన అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతములు అంటే సాధారణంగా శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి ఏదైతే ఉందో రక్షాబంధన ఏ విధంగానో వృక్షాబంధన అనేది అదే విధంగా కాబట్టి ఈ మొక్కల పెంచకం వృక్షాలను పరిరక్షించడం అనే ఆంగిల్ యొక్క వృక్షాబంధన అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా మనం చూసాం. నెక్స్ట్ వృద్ధుల జీవన నాణ్యత అన్నం. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి గారికి ఆర్థిక సలహా మండలి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో రాజస్థాన్లో ఉన్న వృద్ధుల యొక్క జీవన నాణ్యత చాలా గొప్పగా ఉంది. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో తొలి 5 రాష్ట్రాలలో ఉన్న అంటే నేను చెప్పబోతున్న ఈ రాష్ట్రాలలో వృద్ధుల యొక్క నాణ్య జీవనం చాలా నాణ్యతో కూడుకున్నది అన్నాను. మొదటిది రాజస్థాన్, రెండవది మహారాష్ట్ర, 3 బీహార్, 4 తమిళనాడు, 5 మధ్యప్రదేశ్. అదేవిధంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్కు 8వ స్థానం అయితే తెలంగాణకు 10వ స్థానం ఉంది. మొత్తం భారతదేశంలో దాదాపుగా ఈ యొక్క 60 ఏళ్లకు పైబడిన వాళ్ళని కనుక వృద్ధులుగా మనం చూస్తే 13 కోట్లకు పైచీలుగా వీళ్ళే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొక విషయం, మొత్తం మనకున్న కేంద్రపాలిత ప్రాంతాలలో చండీగఢ్లో ఉన్న వృద్ధుల యొక్క జీవన ప్రమాణత చాలా అత్యుత్తమంగా ఉంది అని ఈ నివేదిక ఆధారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్జీఓలో 49,000 కోట్లు అని చెప్పారు. నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం భారతదేశంలో ఉన్న వివిధ ఎన్జీఓలకు 49,000 కోట్ల రూపాయలు విదేశీ విరాళాలు వచ్చాయన్నది ఒక వార్తగా మనం చూసాం. నెక్స్ట్ నిన్న మరొక విషయం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినది ఏంటంటే, ఒకటి ప్రధానంగా భారతదేశంలో కుల గణన అనేది ఉండదు అని కేంద్ర సామాజిక న్యాయ సాధికారికత మంత్రి వీరేంద్ర కుమార్ గారు తెలియజేశారు. భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికారానికి మిత్రపక్షంగా అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేడీతో సహా అందరూ కులగణన కావాలని కోరినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు అన్నది తెలుస్తుంది. నిర్భయ్ అనేది రాశారు నిన్న. నిర్భయ్ క్షిపణి, దాన్ని ఒకదాన్ని ప్రయోగిస్తే ఆ నిర్భయ్ క్షిపణి అనేది 1000 కిలోమీటర్ల దూరాన్ని ఎక్కడ ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ మిసైల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగిస్తే ఇది 1000 కిలోమీటర్ల దూరంలో పోయింది, దాని యొక్క లక్ష్యాన్ని చేరుకున్నది అన్నది మనం చూసాం. నెక్స్ట్ వచ్చే వరకు మనకు కాజీరంగా. కాజీరంగా అనేది అస్సాంలో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప వన్య సంరక్షణ కేంద్రం. ప్రత్యేకంగా ఇక్కడ ఈ యొక్క ఖడ్గమృగానికి ఇది పెట్టింది పేరు అన్నది మనకు తెలిసిందే, రైనోసార్స్కి. సో కాజీరంగా దగ్గర ఉన్న గాడ్స్ ఎవరైతే ఉన్నారో వారికి శాటిలైట్ ఫోన్లను అందించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని గాడ్లకి మొదటిసారిగా ఈ యొక్క ఏ అవార్డు శాటిలైట్ ఫోన్లను అందించడం ఇదే ప్రథమం అనేది మనకు తెలుస్తుంది. ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఒకటి రాశారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాల ప్రకారం 2020-21లో దాదాపు 308.65 మిలియన్ టన్నుల యొక్క ఈ ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది రాబోతుందన్న 2019-20తో పోల్చినప్పుడు దాదాపు 11.4 మిలియన్ టన్నులు అధికంగా ఉంది ఇది అన్నది మనం చూసాం. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న ఒక ప్రకటన జారీ చేస్తూ గతంలో ఈ యొక్క సరిహద్దు నేషనల్ హైవే సరిహద్దు రాయి నుండి గృహాలైతే 3 మీటర్ల లోపు, కమర్షియల్ అయితే 6 మీటర్ల లోపు నిర్మాణాలు చేపట్టవచ్చు అనే నిబంధనను సవరిస్తూ గృహాలైనా కమర్షియల్ అయినా
ఖచ్చితంగా ఆ యొక్క సరిహద్దు రాయి నుండి 7.5 మీటర్లు ఉన్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.